బరువు తగ్గాలనుకుంటున్నారా ఆయుర్వేద గుణాలు వాడండి తగ్గండి లో లింక్ క్లిక్ చేయండి హలో సుధీర్ చంద్ర గారు హలో అండి స్కూల్స్ కాలేజెస్ తిరిగేస్తున్నారు తిరిగిస్తున్నారు అంటే ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి స్కూల్స్ కానివ్వండి కాలేజెస్ కానివ్వండి సెషన్స్ అండ్ దాంతోపాటు కొంతమందికి పర్సనల్ కౌన్సిలింగ్ తీసుకొని అండ్ టీచర్స్తో కూడా మాట్లాడి వాళ్ళకు సెషన్ తీసుకొని మరి ఒక్కొక్క సెషన్లో ఒక్కొక్క ఇంపార్టెన్స్ చెప్పుకుంటూ వస్తున్నారు అయితే ఇన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు కదా ఎక్కువగా ఇప్పుడున్న టీన్స్లో మీరు అబ్జర్వ్ చేసిందంటే పేరెంట్స్ కూడా ఆ విషయాలు కనుక మీ పిల్లల్లో ఉంటే వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఇలా ఉన్నాయి అని అంటే దయచేసి అబ్జర్వ్ చేయండి అని చెప్పడానికి అంటే టీన్స్ క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు అనాను యావరేజ్ చూసుకుంటే వాళ్ళ బిహేవియర్ని కానివ్వండి వాళ్ళు కానివ్వండి ఎలా ఉన్నారు ఎందుకు అని అంటే సార్ ఇప్పుడు కొంతమంది పిల్లలు మనం చూస్తే స్కూల్లో టీచర్ రాగానే బాబాయ్ వచ్చి సార్ కొంతమంది ఇక తగలబెడతారు ఇప్పుడు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మోడ్లో ఉంటారు ట్రూ ఈవెన్ నేను టీంలో ఉన్నప్పుడు కూడా అదే ఇన్ని బిహేవ్ ఉంటారు కదా ఏది మీకు డేంజర్ అనిపించింది అండ్ పేరెంట్స్ కూడా అటువంటి పిల్లల నుంచి ఎటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంట ముందుగా మీ అందరికీ చూసే పేరెంట్స్కి ఫస్ట్ నేను అడిగే క్వశ్చన్ మాత్రం అలాగే టీమ్స్ ఎవరు చూసినా కూడా ఫస్ట్ చూసే వ్యూవర్స్కి ఒక క్వశ్చన్ అడుగుతాను పన్నెండు సంవత్సరాల నుంచి వృత్తిలో ఉన్నాను నా సైకాలజీ తర్వాత చాలా సెషన్స్ ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను మొన్న ఈ మధ్య ముప్పై రోజుల పాటు మనోవిజ్ఞాన యాత్ర చేసి దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాలు తిరిగి వచ్చాను చాలామంది యాభై ఐదు వేల మంది విద్యార్థులు కలిసి వచ్చాను చాలామంది పేరెంట్స్ని కలిశాను నా జీవితంలో నేను నేర్చుకున్న రెండే రెండు విషయాలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే అవి రెండు నేను చెప్తాను ఫస్ట్ది కరోనా వచ్చి ఏం ఎఫెక్ట్ చేసిందని అడిగితే చాలా మంది ఆరోగ్యపరంగా దెబ్బతీసింది కుటుంబంలో చాలామంది వ్యక్తులు దూరం అయ్యారని చెప్పి కానీ అతి పెద్ద భయంకరమైన విషయం ఏంటి తెలుసా కరోనా తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఇన్ని రోజులు ఏసీ రూమ్ లో కూర్చొని హైదరాబాద్లో కూర్చొని మొత్తం అంత సమాజం బాగుందని చెప్పి ఒక సైకాలజీ నేను అనుకుంటున్నాను కానీ మొన్న యాత్రకి వెళ్ళొచ్చిన తర్వాత నాకు అంత గ్రౌండ్ రియాలిటీ పక్కా విలేజెస్ కూడా వెళ్ళి చూసొచ్చిన తర్వాత నాకు తెలిసింది తెలుసా ఈ ఒక్క డైలాగ్ ఏకీవిస్తే పేరెంట్స్ కూడా చెప్పండి అమ్మ నాన్న బ్రతికుండంగానే నరకం చూపిస్తున్న పిల్లల్ని చూస్తూ ఏడుస్తున్న తల్లిదండ్రులు నేను కలిశాను బా బ్రతికుండంగానే నరకం చూపిస్తున్నారు కొంతమంది పేరెంట్స్ అయితే ఇలాంటి వాడిన నేను కనింది అని ఒక తల్లి అనుకునే స్థాయికి వచ్చారంటే ఎంత బాధపడితే తల్లి ఆవేదన పడుతుంది ఒకసారి ఆలోచించండి అది నేను చూసింది ఎలా సార్ అంటే వాళ్ళు వాళ్ళు ఎలా ఉన్నారని ఇలాంటి విషయాలు మీరు చాలా మందికి ఇప్పుడు పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు చిన్నప్పుడు మాత్రం వాళ్ళ బిహేవియర్ చాలా బాగుంటుంది సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ వరకు చాలా మంది కౌన్సిలింగ్ వచ్చినప్పుడు కూడా చెప్తారు మా పిల్లలు చాలా బాగుండేవాళ్ళండి ఏమైందని తెలియదు సడన్ గా వాళ్ళు ఎలా అంటే వాళ్ళలో వచ్చే చేంజెస్ వల్ల ఫస్ట్ ఈరోజు మీకు ఆరు వెరైటీస్ ఆఫ్ టీమ్స్ చెప్తారు మొత్తం టీన్స్లో ఇప్పుడు మీరు ఇందాక అడిగారు సార్ అసలు ఏ టీన్ ఎలా ఉంటారు కొంతమంది పిల్లలు ఎలా ఉంటారు కొంతమంది పిల్లలు ఉంటారు ఎలా చేయాలంటే నేను ఆరు రకాల టీన్స్ మొత్తం మన దగ్గర ఉండే యువతని యావరేజ్ తీసుకుంటే టీన్స్ని ఆరు రకాలుగా డివైడ్ చేశాను దాంట్లో మోస్ట్ డేంజరస్ కేటగిరీ ఏదైనా ఉంటే ఆరో కేటగిరీ వాడు దేశాన్ని గంటలు అమ్మేస్తాడు అంత వర్స్ట్ దరిద్రపు కేటగిరీ డోంట్ మైండ్ మై లాంగ్వేజ్ దరిద్రపు కేటగిరీ ఏదన్నా ఉండి ఉంటే వాడు దేశానికి ఒక పెద్ద బడ్డని తప్ప వాటి వల్ల దేశానికి ఎటువంటి పోరు నేను చెప్పాలంటే రాడ్ తెలిపిన బిహేవియర్ అనుకోండి సింపుల్గా చెప్తాను ఆరో కేటగిరీ అలాంటి కేటగిరీ పీపుల్ నేను కలిశాను నా జీవితంలో ఏదన్నా నాకు రిగ్రెట్ ఉందంటే ఒకే ఒకటి అది చెప్పిన తర్వాత ఆరు కేటగిరీస్ చెప్తాను ఆ రిగ్రెట్ ఏంటంటే ఇప్పటిదాకా ఐదు వేల మంది ఎనిమిది వేల మంది ఒకే దగ్గర కూర్చుంటే గ్యాదరింగ్లో కూడా నేను క్లాసులు చెప్పాను ఇప్పటిదాకా ఒక పదివేల సెషన్స్ దాకా చేశాను ఎక్కడ ఎప్పుడు ఎటువంటి రిగ్రెట్ లేనిది ఒక్క దగ్గర రిగ్రెట్ వచ్చింది మొన్న ఈ మధ్య కరోనా తర్వాత హైదరాబాద్లో ఒక ఎంఈసీ హెచ్ఈసి ఇలాంటి బ్రాంచెస్ ఉంటే కాలేజ్కి నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ వెళ్ళాను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇద్దరు కూర్చున్నారు నూట యాభై మంది ఉన్నారు అంతకంటే కులేరు నా జీవితంలో కరెక్ట్గా క్లాస్ స్టార్ట్ చేసిన పదిహేను నిమిషాలకి వీళ్ళకి నేను తీసుకోనని చెప్పేసి మేనేజ్మెంట్కి ఫోన్ చేసి ఇమీడియట్గా మీరు పైకి వచ్చే క్లాస్ తీసుకొని నేను తీసుకోలేదని చెప్పి నేను వెళ్ళిపోయాను పదిహేను నిమిషాలు నా జీవితంలో ఇప్పటికీ ఏదైనా రిగ్రెట్ ఉన్నది ఒకటి కానీ నేను ఆ కాలేజ్తో మళ్ళీ మాట్లాడి సార్ లిస్ట్ అవుట్ ఆల్ ద స్టూడెంట్స్ బిహేవియర్ ఎవరైతే మీకు డిస్టర్బెన్స్ ఉన్నారో స్టూడెంట్స్ బిహేవియర్ అని చెప్పి వాళ్ళ మీద స్టడీ చేసి లాస్ట్ వన్ మంత్ నుంచి నేనేం చేస్తానని తెలుసా నాకు ఆ రిగ్రెట్ అసలు క్యారీ చేయకూడదని చెప్పి లాస్ట్ వన్ మంత్ నుంచి ఎలా అయినా వాళ్ళలో మార్క్ తీసుకోవాలి వాళ్ళ అసలు మేజర్గా అసలు టీమ్ బిహేవియర్ ఏంటని అని క్యాల్కులేట్ చేశారు అది తీసుకెళ్లి వాళ్ళ మీద అప్లై చేశారు హానెస్ట్లీ స్పీకింగ్ సెవెంటీ పర్సెంట్లో వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి వాళ్ళ బిహేవియర్ ఎక్కడ ప్రాబ్లమ్ వచ్చింది ఐడెంటిఫై చేసి దాని మీద వర్కౌట్ చేస్తే ఇప్పుడు వాళ్ళు నాకు ఫ్రెండ్స్గా మారా అదే మన వ్యూవర్స్ కూడా చెప్తాను అదే మన పేరెంట్స్ కూడా అసలు ఆరు రకాల కేటగిరీస్ ఏముంటాయి అది నేను చెప్తాను ఫస్ట్ కేటగిరీ వీళ్ళు ఏమంటారు అంటే ఊసరి వీళ్ళ ఏదో అంటారు రంగులు మారుస్తుంటుందని చెప్పి మీ ఇంట్లో కొంతమంది పిల్లలు ఉంటారు ఎప్పుడైనా చూడండి యువతలు కూడా ఒకసారి వచ్చేసి ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు మాత్రం నాన్న బాగున్నావా ఏంటి సంగతులు అంతా బాగుంది అమ్మ నాకు కాఫీ పెట్టేవా అని చెప్పి చూడంగానే బా మా అబ్బాయి అనుకో లేకుంటే రామానుజం లాగా బ్రాండ్ అంబాసిడర్ లాగా అని చెప్పి అనుకుంటాడు మధ్యాహ్నం వచ్చేసరికి ఫ్రస్టేషన్కి డాడీ లాగా ఒకసారిగా అమ్మా ఎన్నిసార్లు చెప్పాలి కొంచెం చెప్పండి ఒరే ఉదయం ఇంత బాగున్నావు ఇప్పుడేమో గాడ్జెల్ లాగా ఉన్నావు ఏంట్రైదని చెప్పి ఆ మూర్ స్వింగ్స్ ఎలా ఉంటాయంటే రాము రేమో అన్ని ఇంకా అన్ని కలిపి ఉంటాయి అక్కడ బైపోలర్ వీడు మల్టీపోలర్ వీడు బైపోలర్ అంటే ఒక పర్సన్ అంటే ఇద్దరు ముగ్గురు వస్తాడు వీడి దాంట్లో పది మంది వస్తారు ఒకేసారి వీడి మూర్స్ ఎలా ఉంటాయంటే కొన్నిసార్లు ఇలా ఉంటాయి కొన్నిసార్లు అలా ఉంటాయి దానికి తగ్గట్టుగా పక్క వాళ్ళని కూడా అలాగే మార్చేస్తుంటాడు ఇప్పుడు వీడికి కోపం వచ్చిందనుకో వీడు వీలు ఏం చేస్తారంటే అవతలలో కూడా ఎక్కువ కోపం తెప్పిస్తుంటాడు వీడికి ఆనందం అనుకో రారా మామ పాదం అని చెప్పేసి పక్క ఫ్రెండ్ని కూడా లాక్కొని వెళ్తూ ఉంటాడు సో వీళ్ళే ఉంటారంటే ఒక ఊసర్ వీళ్ళేలాగా అది నెగిటివ్ పాజిటివ్ అని చెప్పను వాడి మూడికి తగ్గట్టుగా ఎప్పుడు ఒక దాని మీద మాత్రం ఉండడు ఎప్పుడు ఫ్లక్చువేట్ అవుతూ మనం ఒక రోలర్ కోస్టర్ లాగా ఇలా ఇలా వెళ్తుంటాం కదా సేమ్ వాడు అలాగే ఉంటాడు వాడు ఎప్పుడు ఎలా ఉంటాడు మీకు అసలు జీవితాంతా తెలియదు అంతే రోలర్ కోస్టర్ లాగే ఉంటాడు ఇది ఫస్ట్ కేటగిరీ నేను ఇప్పుడు చెప్పే ఆరు కేటగిరీలో మీ పిల్లలు దీంట్లో ఉన్నారని మాత్రం మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే దట్ విల్ హెల్ప్ ఫర్ మై స్టడీస్ యాజ్ వెల్ నేను చేసే రీసెర్చ్ కూడా బాగా హెల్ప్ అవుతుంది సెకండ్ కేటగిరీ పేరెంట్స్ కూడా బాగా హెల్ప్ అవుతుంది పేరెంట్స్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది పిల్లలు కూడా చూసిన తర్వాత నేను ఏ కేటగిరీలో ఉన్నానో క్లారిటీ వచ్చేస్తాను టూ హండ్రెడ్ పర్సెంట్ సెకండ్ ఇంపార్టెంట్ అదేంటంటే ఫస్ట్ది అయితే మాత్రం ఇలా మూడు స్వింగ్స్లో ఉంటారు రెండోది దీనికి క్వైట్ ఆపోజిట్ ఎలా తెలుసా మీరు ఎంతమందికి సామే తెలుసు మీకు తెలిస్తే దొన్నపోతు మీద వాన కురిసినట్టే అంటారు చిన్నప్పుడైతే తిట్టేవాళ్ళు ఎందుకురా ఎప్పుడు అసలు కదలకుండా అలా కూసి ఏదో ఎన్ని చెప్పినా నువ్వు మారవా దొన్నపోతు మీద వానకూర్చినట్టే అని చెప్పి అంటారు వీడు ఎలా ఉంటాడు తెలుసా ఏమైనా చెప్పు ఓకేలే చేస్తాలే ఇప్పుడే చేయాలా రేపు చేస్తాలే అసలు అసలు ఎఫర్ట్స్ పెట్టడానికి కూడా మల్లీశ్వరి సినిమాలో మీకు గుర్తుందో లేదు ఆ సినిమాలో క్యారెక్టరు అక్కడికి పోయి అగ్గిపెట్టి తీసుకుంటే ఆ పర్లేదు మళ్ళీ తెచ్చుకుంటాను కోటి రూపాయలు ఇచ్చినా కూడా వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు తెలుసా నేనే వెళ్ళాలా వాళ్ళు రావచ్చు కదా కి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉంటారు వీళ్ళు బయటికి వెళ్ళి ఎగ్జాక్ట్లీ అసలు ఈ పిల్లలు ఎలా ఉంటారంటే ఈ మధ్య చూసారట అరే కొద్దిగా నాకు ఈ సహాయం చేయాలంటే అమ్మా చేస్తానులేమ్మా ఇప్పుడేనా ఎందుకు అసలు ఎఫర్ట్స్ పెట్టడానికి అసలు ఇష్టమే ఉంటుంది వీళ్ళకి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఎక్కడ వేసిన బండ్ అక్కడే ఉంటుంది ఇంకా వీళ్ళు అసలు చెలించరు ఏమి చేయరు వీళ్ళు సెకండ్ కేటగిరీ బద్దకస్థానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటి ఎఫర్ట్స్ ఉండవు వెళ్ళు సెకండ్ కేటగిరీ థర్డ్ కేటగిరీ ఫైర్ క్రాకర్స్ అంటాం మేము ఫైర్ క్రాకర్ అంటే ఏంటంటే చిచ్చుబిట్టి కింద నిప్పు పెడితే ఏమవుద్ది రాకెట్ కింద నిప్పు పెడితే ఏమవుద్ది అవునా వీడు ఎలా ఉంటాడు తెలుసా జుమ్మ ఎగరతాడు ఎలా తెలుసా ఏదన్నా చిన్న విషయం దగ్గర అయితే కోపానికి బ్రాండ్ అంబాసిడర్ తయారవుతాడు ఒక్కసారిగా పీక్స్ ఆ సినిమాలో అని చెప్పి లోపల ఒక అమ్మోరో లేకుంటే పూనకం వస్తే ఎలా బిహేవ్ చేస్తాడో వాడి కోపం పీక్స్లో ఉంటుంది వీడి పీక్స్ ఎలా ఉంటుందంటే షార్ట్ టర్మ్ ఏదైనా మాట్లాడు చాలా కొట్టుకుందా అని చెప్పి అసలు ఫ్రెండ్స్ దగ్గర కూడా మనం కొన్ని సినిమాల్లో హీరో టైటిల్స్ కూడా మీరు చూస్తుంటారు ఎలా అంటే ఇన్స్టెంట్ రియాక్షన్స్ మీరు అనుకుంటారు ఏంటి వీడి చిన్నదానికి కూడా ఎంత కోపడుతుంది ప్రతి దాంట్లో అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇంకా ఫైర్ క్రాకర్ అంటే మీకు చెప్పాలంటే అంతే ఎలిగిస్తే వాడు ఇంకా బాంబులాగా ఎలా బ్లాస్ట్ అవుతాడో వీడికి కూడా చిన్న ట్రిగ్గర్ దొరికింది వాడి రియాక్షన్స్ తట్టుకోలేము ఇది థర్డ్ కేటగిరీ ఫోర్త్ది వీళ్ళని ఆర్టిస్ట్ అంటాం మేము ఆర్టిస్టిన్ ఎలా అంటే నటించడంలో ఆస్కర్ ఫస్ట్ వీళ్ళకి ఇచ్చి వేరే వాళ్ళకి ఇవ్వాలి అలా అనిపిస్తుంది చెప్పాలంటే ఎలా తెలుసా ఆస్కర్ కేటగిరీ అంటే మీరు ఎప్పుడైనా టీమ్స్లో అబ్జర్వ్ చేయండి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ వచ్చి ఏంటమ్మా ఎప్పుడు నాకే చెప్తావు నువ్వు ఎప్పుడు అక్కకి ఏంది చెప్పవు నాన్న ఇప్పుడు వెళ్ళను నా కాలు నొప్పులు వెళ్ళను నేను టీవీ చూడాలి నెలను అని చెప్పి ఇంకా అటెన్షన్ అంతా గ్రాప్ చేస్తూ ఆ నటించడం ఎలా ఉంటుందంటే నిజంగానే వీడికి నిజంగా కాలు నొప్పులేమో వీడికి బాలేదేమో వీడు నిజంగానే ఇలా చెప్తున్నాడని చెప్పి మనం సర్దుకుపోతూ ఇంకా వాడు అడిగింది ఇవ్వకపోతే వాడు చూపించే నరకం కూడా వేరేలాగా ఉంటుంది అంటే జస్ట్ ఒక బ్లాక్ మెయిల్ అనండి హౌరా మెయిల్ అండి ఏమన్నా అండి అమ్మ నాకు ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా ఈ పిజ్జా చేసి పెట్టాలంటే ఇంకా వాడి కోసం ఆ వాళ్ళ మదర్ వెళ్ళి పిజ్జా చేసేదాకా వీడు నేను పిజ్జా చేయకుండా తిన్ను అలుగుతా ఇది బుజ్జగి బొంగ మీద పెట్టా ఇలాంటి కేటగిరీ వీళ్ళు వీళ్ళు సినిమాలో చూసినట్టే అలా ఉంటారు వీళ్ళు ఫోర్త్ కేటగిరీ ఫిఫ్త్ అసలు వీళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళని రిస్క్ టేకర్స్ అంటారు నేను రేపు ఉదయానికల్లా బిజినెస్ చేసి అంబానికి అదానికి మధ్యలో నేను ఉండాలి అసలు ఇంకా చేస్తే ఈరోజు కోటి రూపాయలు సంపాదించారు చేస్తే అసలు అడ్వెంచర్లుగా నేను ఒక మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలి ఐఫిల్ టార్ మీద నిల్చొని ఎలా తీసుకోవాలని చెప్పి అసలు ఇంకెలా ఉంటుందంటే రాత్రికి రాత్రి రెవల్యూషన్ తీసుకురావాలని చెప్పి షార్ట్ టర్మ్లో ఒక విజన్ని డిఫరెంట్ చూస్తాడు అది సక్సెస్ అవుతారా లేదా సెకండరీ కానీ తల్లిదండ్రులకి ఏమైనా ఒరే వీడు ఏం చేస్తాడు వీడు నా కొంప రోడ్డు మీదకి ఎప్పుడు తీసుకొస్తాడో నాకు భయం వేస్తుందని చెప్పి వెయ్యి రూపాయలు గంటల దాన్ని లక్ష రెండు లక్షలు తీసుకుని తీసుకుని వచ్చేస్తా నన్న ఇలా కాదు ఇలా అంటే ఇదారు వెళ్తారు ఇదొద్దు ఇది వెళ్ళాలి అసలు ఈ రాత్రికి రాత్రి వస్తే నువ్వేంటి నువ్వు మెట్లకి వెళ్తాను లిఫ్ట్ చూడ సర్రాని వెళ్ళిపోవచ్చు లాగా ఇలా వెళ్ళాలి ఇలా కాదని చెప్పి వాడు చూపించే చూస్తే వీడు ఏదో ఒక రోజు అవుతాడు లేకుంటే నన్ను తీసుకెళ్ళి రోడ్ మీద పెడతారు అనే విధంగా వీళ్ళకి ఎలా ఉంటుంది తెలుసా రిస్క్ తీసుకోవడం చాలా అలవాటు చాలామంది ఏం చేస్తారు నాకు చిన్న జాబ్ ఉంటే చాలా వెళ్ళిపోతారు వీళ్ళు ఏం చేస్తారు తెలుసు ఇది కాదు ఇది ఫెయిల్ అయింది ఈ బిజినెస్ నెక్స్ట్ దానికి వెళ్దాం దీని కదా నెక్స్ట్ వెళ్దాం అని చెప్పి ఎప్పుడు రిస్క్ తీసుకొని దాంట్లో కిక్ ఎత్తుక్కుంటూ ఉంటారు చెప్పాలంటే రవితేజ గారి కిక్ సినిమా కిక్ ఉంటే కానీ నేను ఏం అండి ఆ టైప్లో ఉంటాను వీళ్ళు నేను ఎందుకు సినిమాలు కనెక్ట్ చేస్తున్నాను తెలుసే దాని నుంచి నేను ఇప్పుడు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక యాక్టివిటీ ఇస్తాను కూడా ఓకే ఇది ఫైవ్ కేటగిరీస్ వీళ్ళ వల్ల పెద్దగా తల్లిదండ్రులు బాధపడి కుంగిపోయి కుసించిపోయే పెద్ద విషయం ఉండదు ఆరో కేటగిరీ చెప్పాను కదా రాడ్ తేలిపోయిండే కేటగిరీ వీళ్ళు వీళ్ళని ఏమంటారు తెలుసా చాలా చాలా డేంజరస్ మామూలుగా కొంతమంది అంటుంటారు బ్రెయిన్ ఇక్కడ ఉందా కింద ఉందా అని చెప్పి మామూలుగా మనం మాట్లాడుతుంటాం కానీ వీళ్ళకి ఎలా ఉంటుంది తెలుసా హెడ్ వైట్ ఇక్కడ ఉంటుంది బరువు వంద కేజీలు అయితే దీని వెయిట్ వచ్చి మూడు వందల కేజీలు ఉంటుంది ఎలా ఉంటుంది తెలుసా వచ్చి చెప్తే ఇప్పుడు ఏం చేయకపోతే ఏం చేస్తావా అని తండ్రిని ఎదిరించి తల్లె అయితే ఏంటి వాళ్ళ వాళ్ళు నన్ను కన్నారు అయితే చేయరా ఎవరి కోసం చేస్తారు ఇదంతా నన్ను పెంచాలంటే నన్ను నచ్చి చదివిపచ్చుకుంటారు ఎవరికి ఎవరికి నష్టం ఇదంతా ఎవడి కోసం చేస్తారు నా కోసం వాళ్ళ కోసం అని ప్రేమని కూడా క్యాల్కులేట్ చేస్తూ వీడి ఈగోతో వీడి మైండ్తో వాళ్ళని అసలు లెక్క కూడా పెట్టకుండా బతికేవాడు వీడు ఫోర్త్ కేటగిరీ టీచరా అయితే ఏంటి గొప్ప నాకు రెస్పెక్ట్ ఇస్తే నేను ఇస్తాను ఆయన వస్తే నేను లే ఎవడు చెప్పాడు సొసైటీయా ఎవడికి లాభం అని చెప్పి ఎలా ఉంటారంటే ఈరోజు నాకు వెయ్యి రూపాయలు ఇస్తావు లేదా నువ్వు ఇస్తే బాగానే ఉంటుంది లేకుంటే నేను తీసుకుంటే నెక్స్ట్ వాళ్ళు ఉంటుంది ముందే చెప్తున్నా అని ఎంత రోడ్డు ఉంటారంటే ఇలాంటి వాళ్ళు ఒక తండ్రి పరువును తీసుకొని వచ్చి రోడ్డు మీద పెట్టే విధంగా తల్లి ప్రేమను తీసుకొచ్చి తగలెట్టే విధంగా ఒక టీచర్ గౌరవాన్ని ఎందుకురా ఇలాంటి వాడితో ఉన్నానని చెప్పి ఒక టీచర్ బాధపడే విధంగా సొసైటీని అసలు ఇలాంటి వాళ్ళ కోసం ఈ సొసైటీ ఇలా ఉందని చెప్పే విధంగా ఎంత నరకం చూపిస్తారు అంత నరకం చూపిస్తారు ఎందుకురా ఇలాంటి పిల్లల్ని కన్నానని చెప్పి ఆ తల్లిదండ్రులు క్షణ క్షణం బతికున్న తల్లిదండ్రులకు తరలకొరివి పెట్టే పిల్లలు ఎవరన్నా వీళ్ళే వా నేను చూశాను వాళ్ళని నేను చూశాను టీచర్ కూడా ఎలా ఉంటానంటే నా వృత్తి మానేసి వెళ్ళిపోతే బాగుంటుందా వీడికి చెప్పి నా బ్రతికి ఎందుకు నాశనం చేసుకోవాలని చెప్పి టీచర్లు కూడా అనుకునే వాళ్ళు ఉంటారు ఇలాంటి రాడ్ ఫెలోస్ చెప్తుంటే టీచర్స్ పేరెంట్స్ బాధపడుతున్నారు నేను చూసానండి ఈ యాత్ర నేను చూశాను అటువంటి పిల్లలు నేను చెప్పేది అబద్ధం అయితే ఇక్కడ చూసే టీచర్స్ ఎవరన్నా ఉంటే అటువంటి పిల్లలు నాలే చూడండి నేను చెప్పేది అబద్ధం అయితే అటువంటి స్టూడెంట్స్ ఉన్న టీచర్లు రాయండి అటువంటి పిల్లలు మీరు ఐడెంటిఫై చేస్తుంటే మీ పిల్లలు కాదు ఒకవేళ మీ చుట్టుపక్కల ఎవరన్నా అలాంటి పిల్లలు ఉన్నారంటే ఒకసారి రాయండి తొమ్మిదో క్లాస్లో నాన్న డబ్బులు ఇవ్వలేదని చెప్పి బైకులు అమ్మడం మొదలుపెట్టి చెడు వ్యసనాలకు వెళ్ళి తండ్రిని పోలీస్ స్టేషన్లో తొమ్మిదో క్లాస్లో కూర్చొని పెట్టి ఇస్తావు బెయిల్ లేకుంటే నేనే ఉంటాను నాకే ప్రాబ్లం లేదు నీ కొంపలో ఉన్న బెయిల్ జైల్లో ఉన్న ఒకటే నాకేం తేడా లేదు అని తొమ్మిదో క్లాస్ కుర్రాడు చెప్తే ఆ తండ్రి ఏం చేయాలి ఇంకా నీ కొంపలో ఉన్న ఈ జైల్లో ఉన్న పెద్ద లేదు అసలు ఇంటర్మీడియట్ స్టూడెంట్ వచ్చి టీచర్ ఏదో మామూలుగా ఇప్పుడు ఎట్లా కొట్టట్లేదు టీచర్ ఏదో అన్నారని చెప్పి టీచర్ మళ్ళీ సాయంత్రం క్లాస్లోనే ముగిచ్చిన ఇంటికి బైక్ అద్దాలు పగలగొట్టి బైక్ సైడ్ మీద అవి పగలగొట్టి బైక్ మీద స్క్రాచెస్ పెట్టేసి ఏం చేసుకుంటావు చూద్దాంలే అని స్టూడెంట్ అక్కడే నిలబడి ఉంటే ఆ టీచర్ ఏం చేస్తారు వాడిని ఏం చేయాలి వీడు మారట్లేదురా అని చెప్పి ఒక తండ్రి ఒక నిర్ణయం తీసుకొని వీడు మారట్లేదురా వీడికి ఏం చెప్పినా అర్థం కావట్లేదు వీడి వల్ల నా పరువు పోతే పోయింది అది పెద్ద విషయం కాదు వీడు సొసైటీకి ఒక పెద్ద బడ్డన్ లాగా అవ్వకూడదని చెప్పి తనకి తెలిసిన పోలీసుల ద్వారా తెలుసుకొని ఆ పోలీసులు తీసుకెళ్ళి అరే మా వాడికి ఏదో ఒకటి చేయండి ఏదో ఒక వాడు వాడిని లోపలే ఏంటంటే వాడు ఒకసారి తప్పు చేస్తే దాన్ని తీసుకెళ్లి లోపలిస్తే ఏమే లోపలస్తే ఉంటా ఇన్రోల్ అని ఉంటా ఏం చేసుకుంటే తెలుసుకొని అని చెప్పి పోలీసులు కొడుతున్నా పోలీసులు ఏం చేస్తున్నా కూడా దాంట్లో కూడా మార్పు రాకపోయేసరికి ఆ పోలీసులు కూడా వీడు వస్తే వీడు యాంటీ అంటే చెప్పాలంటే టెర్రరిస్ట్ కంటే భయంకరం టెర్రిస్ట్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి గంతో కాల్చేవాడు కాదు బుర్రతో దేశాన్ని నాశనం చేసే ప్రతి ఒక్క టెర్రరిస్ట్ సమానం ఇక్కడ బుర్ర అంటే ఇంతకుముందు మీకు లేదు ఎవడో కొత్తగా వై వైరస్ కనిపెట్టి దేశంలో ఉండే ప్రజలందరినీ చంపేశానని మనకు పెద్ద ఇష్యూ కూడా జరిగింది అలా వీడి ఆలోచనల వల్ల దేశంతో పాటు కుటుంబాన్ని కూడా నాశనం చేసే విధంగా ఉంటుంది కుటుంబం ఏంటి ఇంకా చెప్పాలంటే పక్కన వాళ్ళని కూడా నరకం చూపిస్తాడు దానికి ఉదాహరణ మీకు చెప్తాను ఇది యావత్ భారతదేశాన్ని కదిలించిన ఇన్సిడెంట్ వరంగల్లో జరిగింది ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఎనీ ఇష్యూ ఇది మతం ఇది తప్ప ఇంకెక్కడ ఇష్యూ జరగలేదు అంత పెద్ద ఇష్యూ ఫస్ట్ అదే స్టార్ట్ చేసింది వరంగల్ ఇన్సిడెంట్ మీ అందరికీ గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ నేను ఇప్పుడు చెప్తాను ఫస్ట్ యాసిడ్ అటాక్ నాకు తెలుసు జరిగిందంటే వరంగల్లోనే ఒక అబ్బాయి పేరు శ్రీనివాస్ ఒక అమ్మాయిని ప్రేమించాడు పేరు కూడా చెప్తున్నాను ఎందుకంటే ఫస్ట్ వాళ్ళందరికీ తెలిసిన అందరికీ తెలిసేది నేను చెప్పేది ఏం కొత్తదిగా ఇన్సిడెంట్ కాదు ఆ అబ్బాయి ప్రేమించాడు అమ్మాయిని కానీ ఆ అమ్మాయి ఎవరైనా కూడా ఇష్టం లేకుంటే ఒప్పుకోవాలని రూల్ ఏం లేదు కదా ఆ అమ్మాయి ఒప్పుకోలేదు వెంటనే వీడు ఏం చేశారంటే ఉంటారు ఈ బిహేవియర్ అలా తెలుసా నాకు దక్కకపోయినా పర్లేదు కానీ వేరే వాళ్ళకి దక్కకూడదని ఒక సైకో ఈడియాటిక్ మైండ్ సెట్తో వీడేం ఏం చేశారు తెలుసా నేరుగా బైక్ వేసుకొని వచ్చి బైక్లో ముందు యాసిడ్ బాటిల్ ఉన్న విషయం వాళ్ళ స్నేహితులు తెలియదు ఇద్దరు స్నేహితులు పక్కన కూర్చోంటే రెండ్రా పోదాం అని చెప్పన్నారు ఫ్రెండ్స్ కదా నమ్మేసి నేరుగా వచ్చి వెనక్కి కూర్చున్నారు ఆ అమ్మాయి కాలేజ్ వదలంగానే వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని వెనక తన ఫ్రెండ్ ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ కూడా కూర్చొని వెళ్తూ ఉంటే వీళ్ళు వెళ్తూ వెళ్తూ వీళ్ళ వెనక్కి కూర్చుని ఇద్దరు ఫ్రెండ్స్కి తెలియదు పాపం ఏం జరుగుతుందో కూడా తెలియదు వెళ్తూ వెళ్తూ వీడు నేరుగా బాటిల్ తీసి ఆ అమ్మాయి మీద యాసిడ్ ఇలా వేయంగానే దౌర్భాగ్యం ఏంటి తెలుసా ముందు నడుపుతున్న అమ్మాయి ప్రేమించాలనుకున్న అమ్మాయి వెనకాల కూర్చున్న అమ్మాయి తన ఫ్రెండ్ పొరపాటుని యాసిడ్ ఆ అమ్మాయి కంటే వెనక అమ్మాయి మీద ఎక్కువ పడింది మనకి చిన్న ఇక్కడ కాలితేనే అసలు ఎలా ఎలా అయిపోద్దు మనకు తెలుసు అలాంటిది యాసిడ్ పడితే ఇంకా వాళ్ళిద్దరు ఎలా తట్టుకున్నారో కూడా తెలిపి ఒక అమ్మాయి చనిపోయింది ఎవరైతే ఫ్రెండ్ వెనక కూర్చున్న అమ్మాయి చనిపోయింది తర్వాత వీళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేశారు జైల్లో వేసిన తర్వాత మళ్ళీ ఆ సీన్ రీ రీసీన్ క్రియేషన్ అది ఉంటుంది ఆ సీన్ క్రియేట్ చేసినప్పుడు వీళ్ళు తప్పించుకున్నా అని చెప్పి ఎన్కౌంటర్ చేసి ఆ ముగ్గురు చచ్చిపోయారు ముగ్గురు చచ్చిపోయారు తప్పెవడిది సమస్య ఎవరిదంటే వీడిది ఆ సమస్యలో ఎవరిని కూడా నాశనం చేశారంటే ఇంకో ఇద్దరిని నాశనం చేశాడు ఆ సమస్యలో ఇంకో ఇద్దరిని కూడా నాశనం చేశారో వాళ్ళ జీవితం నాశనం అయిపోయింది పక్కన పెట్టండి కానీ ఇప్పుడు ఎంతమంది జరిగింది తెలుసా వీడి ఒక్కడి రాడ్ తేలిన మైండ్ సెట్ వల్ల ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది ఎవరైతే తను ప్రేమించాలనుకున్న అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది అసలు సంబంధం లేని ఆ అమ్మాయి ఫ్రెండ్ జీవితం నాశనం అయిపోయింది అసలు ఏమాత్రం స్నేహపూర్వకంగా ఉంటూ వీళ్ళిద్దరి జీవితం కూడా నాశనం చేశారు ఒక్కడి దానివల్ల అందుకే చెప్తుంటారు ఒక టీన్ మైండ్ సెట్ ఒక నెగిటివ్కి వెళ్తే దానివల్ల తండ్రి పరువు తల్లి యొక్క గర్భకోశం ఉండే బాధ టీచర్ ఇటువంటి వాడా అని చెప్పి ఆ టీచర్ పడే నరకం దేశం వచ్చి ఇటువంటి పౌరులను అసలు దేశం మనం కాపాడుకోవాల్సింది మనం పెంచుతున్నామని అని చెప్పి ఆ బాధ ప్రతి ఒక్కరికి ఉంటుంది వీడి ఒక్కడ బిహేవియర్ వాళ్ళు దయచేసి అటువంటి పిల్లల్ని మార్చాల్సిన సమయం ఇది వచ్చింది కరోనా తర్వాత అటు టెక్నాలజీకి అలవాటు పడిపోయో సినిమాలకు అలవాటు పడిపోయో ఫోన్లకు అలవాటు పడిపోయి మనుషులకు విలువనివ్వకుండా వ్యక్తులతో మాట్లాడకుండా అసలు సమాజం పట్ల గౌరవం లేకుండా డబ్బుకు విలువ ఇవ్వకుండా అసలు వాళ్ళు చేసే బిహేవియర్ వల్ల ఇంకా సింపుల్గా చెప్తాను వాళ్ళు చేసే బిహేవియర్ వల్ల టెర్రరిస్ట్కి వెడికి తేడా లేదు ఆ మైండ్ సెట్ ఉంది టెర్రరిస్ట్కి వెడికి తేడా ఉండదు దయచేసి చూసే వాళ్ళందరికీ చెప్తున్నాను ఈ బిహేవియర్ని మార్చడానికి మనం స్టార్ట్ చేసిన ఈ సిరీస్ చాలా దగ్గరలో మీరు ప్రపంచంలో ఎక్కడైనా వెతకండి మీరు అనుకునే గూగుల్ యూట్యూబ్ ఎక్కడైనా వెతకండి ఎక్కడ దొరకట్లేదు ఎక్కడ దొరికేది ఏంటంటే పేరెంట్స్ ఎలా ఉండాలి అసలు నిజంగా వీళ్ళల్లో ఎవరన్నా ఇటువంటి రాడ్ టెల్ సార్ నాకు తెలియదు సార్ పొరపాటు నా బిహేవియర్ ఇలా మారిపోయింది నా మైండ్ సెట్ ఇలా మారిపోయింది నేను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాను మా నాన్నను ఎందుకు నరకం చూపిస్తున్నాను మా అమ్మకి ఎందుకు నరకం చూపిస్తున్నాను అనుకునే పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళ కోసం మనం ఈ సిరీస్ చేస్తున్నాం కుదిరితే అటువంటి వాళ్ళు మనలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చినా కూడా నిజంగా వాడు ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నాడో మినిమం ఒక క్యాలిక్యులేషన్కి వచ్చేస్తాం డెఫినెట్లీ మొక్క వంగ మానవి వంగనని చెప్పేసి అంటూ ఉంటారు కదా ఆ మాను వరకు తీసుకెళ్లకుండా ఇనీషియల్ టైంలోనే కొన్ని కొన్ని ట్రీట్మెంట్ లాగా తీసుకుంటే చాలా బెటర్ అండి మైండ్ సెట్ చాలా కొద్దిగా బిహేవియర్లు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెంట్గా రాత్రికి రాత్రి ఏం మారిపోరు స్లోగా మారుతున్నప్పుడు ఒక పేరెంట్గా మీరు అబ్జర్వ్ చేయడం ఒక టీచర్గా మీరు అబ్జర్వ్ చేయడం ఒక సిబ్లింగ్గా మీరు అబ్జర్వ్ చేసి వీళ్ళు ఏదో మార్పు వస్తుంది మనం ఇప్పుడు రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోకపోతే దానివల్ల వచ్చే కాన్సిక్వెన్స్ అని మళ్ళీ మన మీద పడతాయి అవును అని కనుక పేరెంట్స్ ఆలోచించగలిగి ఇఫ్ యూ వాంట్ యూ కెన్ అప్రోచ్ అని నేను కౌన్సిలింగ్స్ అవన్నీ ఇస్తుంటాం ఇలాంటి వాళ్ళందరినీ హ్యాండిల్ చేస్తుంటాం కాకుండా ఏంటంటే రాత్రికి రాత్రి వాళ్ళు మారరు కౌన్సిలింగ్ స్టేజెస్లో మారుతూ ఉంటారు అది కూడా టీనేజ్లో స్టార్టింగ్ స్టేజ్లో కనుక మనం హెల్ప్ చేయగలిగితే డెఫినెట్లీ కానీ బిహేవియర్స్ మొదట్లో చెప్పినప్పుడు హాస్యాస్పదంగా అనిపించింది లాస్ట్ బిహేవియర్ చెప్పినప్పుడు ఎక్కడో తెలియకుండానే అదో లాంటి యాంగ్జైటీ క్రియేట్ అయింది నిజంగా ఉన్నారండి ఇలాంటి వాళ్ళు ఎక్కడో కాదు మన తెలుగు రాష్ట్రాల్లోనే మనం చూసాం కాబట్టే ఆ బిహేవియర్ ఉంది కాబట్టే వాళ్ళే అడ్రస్ చేసి మరీ మాట్లాడుకుంటున్నాము అని అంటే అంత చిన్న విషయంగా గతంలోనే ఉంది అని అంటే కరోనా తర్వాత పిల్లల మైండ్ సెట్ కూడా ఆ రేంజ్లో ఉంది ముఖ్యంగా టీనేజ్ పిల్లల మైండ్ సెట్ మా చేతుల్లో ఉంది కదా రైట్స్ తెలియదు వాళ్ళకి వాళ్ళకు ఉండేటువంటి రైట్స్ కూడా తెలియదు మా చేతిలో ఉంది కదా ఏదైనా వాళ్ళకి అనిపించింది చేయడం రెడీ అయిపోతున్నారు చాలా దానివల్ల వాళ్ళ కుటుంబానికే కాదండి పక్కనున్న కుటుంబాలకు కూడా సొసైటీకి కూడా చాలా పెద్ద డ్యామేజ్ అసలు ఉన్నారా లేదా మన ఇద్దరం మాట్లాడుకున్నాం కదా చూసే వ్యూవర్స్ అందరినీ ఒక క్వశ్చన్ అడతాను మీరు కాదండి మీ కుటుంబంలో కాదు పక్కన పెట్టండి సమాజంలో కరోనా తర్వాత వ్యక్తిగతంగా ఆలోచన పరంగా బిహేవియర్లో మార్పు వచ్చి ఇలాంటి వ్యక్తులు తయారవుతున్నారు సార్ సంఖ్య పెరిగింది అని మీరు అనుకుంటే నిజంగా చాట్బాక్స్లో పెట్టండి మన ఇద్దరు పర్సెప్షన్ రాంగ్ అనుకుంటే నేను తిరగొచ్చాను మీరు చాలామంది నింట్ వచ్చి మన ఇద్దరు పర్సెప్షన్ రాంగ్ అనుకుంటే ఒకసారి వాళ్ళని అడగమనండి కాకపోతే యాసిడ్ దాడులు ఇప్పుడు ఎందుకు జరుగుతాయి సూసైడ్ అటెంప్ట్స్ ఎందుకు జరుగుతాయి చంపేయడాలు ఎందుకు జరుగుతాయి కన్న తల్లిదండ్రులు చంపేస్తూ లేకుంటే పిల్లల్ని డిఫరెంట్గా వాళ్ళ బిహేవియర్ ఎందుకు మారుతుంది రీజన్ ఏంటంటే ఈ యాటిట్యూడ్ పెరగడం వల్ల ఈ ఆరో రకం టీన్స్ పెరగడం వల్ల ఒక్కసారి ఆలోచించి వాళ్ళు పెట్టమనండి అర్థమవుతుంది వాళ్ళకు కూడా సమాజంలో ఉంటారు దీని కింద ఒక స్టూడెంట్ గురించి అంటే బ్యాడ్ బిహేవియర్ అనే బిహేవియర్ కూడా తెలియన స్టూడెంట్ గురించి టీచర్ కింద కామెంట్ బాక్స్లో పో పోస్ట్ చేస్తారు అండ్ దాంతోపాటు పేరెంట్స్ పిల్లల గురించి పోస్ట్ చేస్తారు పిల్లలు కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్లోనే ఈ క్యారెక్టర్ కనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తారు అయితే ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ గురించి కూడా పెడతారు నిజం అంటే కొంతమందిని చూసి వెక్స్ అయిపోయి ఉంటారు ఆ బిహేవియర్ని బట్ వెరీ గుడ్ నాలెడ్జ్ అండి థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ సాంద్ర గారు థ్యాంక్ యూ అండి